ఎప్పటికి స్టార్ట్ అవుతుంది? రేపటి నుండి చేస్తాం. అది స్టార్ట్ అవుతుంది ఈరోజు దాంతో. అంటే ప్రత్యేకించి ఈ వాహనాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవలు అందించడంతో పాటు సకాలంలో యాక్సిడెంట్లకు గురైనటువంటి వారికి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం సకాలంలో వారిని అందరినీ కూడా హాస్పిటల్కి చేర్చి వారి ప్రాణాలను కాపాడేటువంటి కార్యక్రమంతో పాటు ఇటువంటి కరోనా వంటి విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో కూడా ఈ వాహనాలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వాహనాలకు సంబంధించి ఉన్న సిబ్బంది కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ 104కు సంబంధించి అయితే ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఆ 104 వాహనంలో మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఆ మెడికల్ ఆఫీసర్తో పాటు అక్కడున్నటువంటి ఆ డ్రైవర్ కానీ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ 104 వాహనాల్లో కానీ 108 వాహనాలకు సంబంధించి కానీ అక్కడున్నటువంటి ఆ వాహనాలన్నీ కూడా కరోనా వంటి సమయంలో ప్రజలందరికీ కూడా మరింత విస్తృతమైనటువంటి సేవలు అందజేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కరోనా సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా మేము హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి ఆ సంఖ్య పెంచడంలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో బెడ్ సంఖ్య పెంచేటువంటి అంశంలో కానివ్వండి, మేము దానికి సంబంధించి పూర్తిగా మరి సంసిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినటువంటి విధంగానే పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి వైద్య సేవలు కరోనా పరంగా ఎక్కడ అవసరమైనా కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ఆ సేవలన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఆలోచించింది గతంలో, మొన్న ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు కరోనాకు సంబంధించి రివ్యూ చేసినప్పుడు కూడా అధికారులను స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ప్రజలకు సంబంధించి ఇంకా ఇటువంటి సమయంలో ఇంకా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సంబంధించి ఇంకా టీవీల ద్వారా, మన ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, న్యూస్ పేపర్ల ద్వారా కానివ్వండి, లేకపోతే హోర్డింగ్స్ ద్వారా కానివ్వండి, మరింత అప్రమత్తంగా ప్రజలు ఉండవలసినటువంటి అవసరాన్ని కూడా, ప్రజలకు వారి బాధ్యతను కూడా గుర్తు చేయవలసినటువంటి అవసరాన్ని గురించి కూడా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రివ్యూ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దానితో పాటు మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి అంశం ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇంకా క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి, వాటి సౌకర్యాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యాన్ని పెంచడం దగ్గర నుంచి కానివ్వండి, ఇటీవల వచ్చినటువంటి జీవో కూడా మీరు చూసే ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కరోనాకు సంబంధించి వైద్యం అందించేటువంటి ఆ ప్రక్రియలో ఈ ఎక్కడ కూడా ఆ కరోనాకు సంబంధించి ఏదైనా ఆ సోకినటువంటి ఆ వైరస్ సోకినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా దోపిడీ గురవ్వకుండా స్పష్టంగా ఎక్కడ ఆ కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తికి ఎంత ఫీజు వసూలు చేయాలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. కరోనా వైరస్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా మేము ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇటువంటి దశలో ఎక్కడా కూడా ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ అంటే కరోనా పూర్తిగా కనుమరుగైపోయిందని అర్థం కాదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ప్రజలందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంతకాలం పాటు అలా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని మరొక్కసారి మేము ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా ఏదైనా దుకాణాల వద్దకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇతర ఉద్యోగాలకు సంబంధించో వ్యాపారాలకు సంబంధించో ఏదైనా అటెండ్ కావాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, ఆ ఫిజికల్ డిస్టెన్స్ను, ఇటువంటి జాగ్రత్తలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో, లేకపోతే ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువగా మేము తీసుకువెళ్తూ ఉన్నాం. వాటికి సంబంధించి ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరాన్ని మరి ప్రజలందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ ఆ విధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ వైరస్ నివారణ కార్యక్రమానికి ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే ఖచ్చితంగా
ఈ వైరస్ ను మనం నివారించగలుగుతామన్న నమ్మకం మాకుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కరోనా వైరస్ కొంతవరకు పెరిగేటువంటి పరిస్థితి కనపడుతున్నా కూడా ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటానికి అన్ని స్థాయిలోనూ కూడా సంసిద్ధంగా ఉందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజల భాగస్వామ్యం ప్రజల అప్రమత్తత కనుక దీనికి తోడవకపోతే ఖచ్చితంగా వైరస్ విషయంలో ఆ వైరస్ ని ఎదుర్కొనేటువంటి విషయంలో మనం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ, గత లాక్డౌన్ సమయంలో ప్రజలందరి భాగస్వామ్యం వారి యొక్క మద్దతు ఉండబట్టే వారి సహకారం ఉండబట్టే ఆ విధంగా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. దానికి నిదర్శనం దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యలకు సంబంధించి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా లభిస్తున్నటువంటి ప్రశంసలే దానికి సంబంధించి తార్కాణం. కాబట్టి ఆ విధంగా లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ సహకరించబట్టే మేము ప్రభుత్వ పరంగా ఆ విధంగా వైరస్ ను కంట్రోల్ చేయగలిగాం. ఈ దశలో ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ కొంతవరకు సడలించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీంట్లో ఇంకొంత అప్రమత్తంగా ఉంటే, ఇంకొంత ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నివారణ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా వైరస్ పై మనం విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. అంటే కొంతవరకు నేను మీ కిందకు అదే చెప్తాను, కొంతవరకు మనం ప్రభుత్వ పరంగా ఎన్ని వైరస్ వచ్చిన తర్వాత మనం తీసుకునేటువంటి చర్యల కన్నా కూడా ముందుగానే నివారణ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అత్యవసరమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రివ్యూ సమావేశంలో కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మరింత విస్తృతంగా ప్రజలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి అవసరాన్ని కూడా ఇటీవల జరిగినటువంటి రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. అది వాల్ పోస్టర్స్ ద్వారా కానివ్వండి, పాంప్లెట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే టీవీలు న్యూస్ పేపర్ల ద్వారా కానివ్వండి, ప్రజల్లో మరింత కొంతకాలం పాటు ఈ వైరస్ సంబంధించి ఈ మనం ఎదుర్కొనేటువంటి దశలో ఆ వ్యాక్సిన్ పూర్తిగా కనుగొనబడేటువంటి ఆ సమయం వరకు కూడా కొంత మనం అప్రమత్తంగా ఉంటే చాలు, దీనికి సంబంధించి మనం ఈ వైరస్ బారిన పడకుండా బయటపడగలుగుతామని చెప్పి మనం ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఇప్పటికే ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే కంటైన్మెంట్ మెజర్స్ అనేది మన సొంతగా మనం తీసుకునేటువంటి నిర్ణయం కాదు, అది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి ఆ నిబంధనల సడలింపు ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రంలో మనం చేస్తాం తప్ప ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఆ నిబంధనలు కాదని మనం చేయటానికి ఏమీ ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దానికి సంబంధించి నిబంధనలు సడలించినా, మళ్లీ లాక్డౌన్ కార్యక్రమానికి సంబంధించి ఇతరత్ర ఏదన్నా కార్యక్రమం తీసుకున్నా కూడా వారి నిబంధనలు పాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.